हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल हरिकास हब। ई रोज वीडियो ईजी टेस्टी एंड चाला सिंपल गा 15 मिनट्स लो गोंगूर राइस एला प्रिपेर चेसुकोलो चूपिंचेस्तानु। चूसेयंडी వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే చిన్న బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఆల్ అని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి। సో దట్ నేను ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో ఆ వీడియోస్ ఒక నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది। ఫస్ట్ నేను గోంగూర ఆకులు మాత్రమే నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను। నేను 2 మెంబర్స్కి చేస్తున్నాను। సో ఒక 4 గోంగూర కట్టలు తీసుకున్నాను అండ్ కాడ లేకుండా ఓన్లీ గోంగూర ఆకులు మాత్రమే యూస్ చేయండి। రెడ్ ఆర్ కొంచెం పింక్ టైప్ లో ఉంటే గోంగూర యూస్ చేస్తే అది చాలా టేస్టీగా ఉంటుంది। నెక్స్ట్ ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి। ఆయిల్ హీట్ అవ్వగానే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోండి। మెంతులు చిటపటలాడుతుండగా ఒక 4 మిర్చి కట్ చేసుకుని ఆయిల్ లో ఫ్రై చేసుకోండి। ఒక 1 మినిట్ మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఆల్్రెడీ కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు కూడా యాడ్ చేసుకుని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలి, లేకపోతే గోంగూర మొత్తం మాడిపోతుంది। మీడియం ఫ్లేమ్ లో గోంగూర జిగురుపోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, గోంగూర జిగురు అంతా పోయి మనకి ఈ కలర్ లోకి వస్తుంది। ఇప్పుడు ఫ్రై చేసిన గోంగూరని ఒక బౌల్ లోకి తీసుకుని బాగా కూల్ చేసుకోండి। చల్లార్చుకోవాలి గోంగూర మొత్తాన్ని। గోంగూర మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సర్ జార్ లో వేసుకుని అసలు వాటర్ యాడ్ చేసుకోకుండా మంచి థిక్ పేస్ట్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోండి। ఫ్రెండ్స్, మనకి ఈ పేస్ట్ ని ఒక 4 డేస్ వరకు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, నెక్స్ట్ సేమ్ పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు లేదా మినగపప్పు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు। యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి। ఫ్రెండ్స్, కావాలంటే 1 టేబుల్ స్పూన్ చనా పలుకులు అండ్ 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్। బట్ నేను లెమన్ రైస్ ఆర్ పులిహోరలోకి మాత్రమే అవి ప్రిఫర్ చేస్తాను। లీఫీ వెజిటేబుల్స్తో ఇలా ఏమైనా రైస్ ఐటెం ట్రై చేసినప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం నేను అంత ప్రిఫర్ చేయను, మీరు కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక 3 ఎండి మిరపకాయలు అండ్ కొన్ని కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి। ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక 3 పచ్చిమిర్చి అండ్ సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి। ఆనియన్ మనకి ఫుల్గా ఫ్రై అవ్వకూడదు, వేగి వేగలేనట్టు ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ హింగువ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ని
యాడ్ చేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడే మీ రుచికి సరిపోయే అంత సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎంత సాల్ట్ కావాలన్నా ఈ ప్రాసెస్లో ఇప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. తర్వాత రైస్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తే మనకి అక్కడక్కడ ఉప్పుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఆయిల్ సెపరేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ని మనం యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత గోంగూర పేస్ట్ రైస్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. రైస్ బాగా మిక్స్ అయిన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టి లిడ్ పెట్టుకోండి. 1 మినిట్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మొత్తం రైస్ అంతా పైకి కిందకి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టుకుని మళ్ళీ ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి కలుపుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుని ఈ గోంగూర రైస్ని టేస్ట్ చేయండి. నేనైతే టేస్ట్ చేశాను, మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.